చిలకలూరిపేట జాతీయ రహదారిపై చిలకలూరిపేటకు చెందిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవా మద్యాన్ని పట్టుకున్నారు. గోవా నుండి తీసుకొస్తున్న సుమారు 30 కేసుల మద్యం పెయింట్స్ డబ్బాల మధ్య పెట్టడంతో అందిన సమాచారం మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డివిజన్ పరిధిలో చిలకలూరిపేట ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఈ రోజు మేము జరిపిన దాడుల్లో గోవా నుంచి ఒక లారీలో అక్రమ మద్యం తీసుకొని రావడం జరుగుతూ ఉంది. దానిపైన మొత్తం లోడ్ అంతా కూడా పెయింట్ డబ్బాలు వేసుకొని ఉన్నారు. బర్గర్ పెయింట్ అంతా అది అదంతా అఫిషియల్ స్టాకే, బర్గర్ పెయింట్స్ అన్నీ. దాని కింద గోవా నుంచి 25 మద్యం బాక్సులు అంటే 1200 మద్యం సీసాలు చీప్ లిక్కర్ను తీసుకొని వస్తున్నారు. ఈ చీప్ లిక్కర్ను హైట్ చేయడం కోసమే పైన ఈ బర్గర్ పెయింట్స్ అన్నీ కూడా అధికారికంగా ఒక ఇన్వాయిస్లో తీసుకొని వస్తున్నారు. ఇవన్నీ కూడా గోవాలో పాండా అనే ఏరియాలో లోడ్ చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఏదైతే పెయింట్ ఉందో అది డెస్టినేషన్ పాయింట్ హైదరాబాద్. ఇతను ఎవరైతే తెస్తున్నారో అతను గుంటూరు రూరల్ మండలం కొత్తూరుకు చెందినటువంటి నరేష్. అతనే లారీ ఓనరు, అతను కూడా లారీలోనే ఉన్నాడు. అతను చెప్తుంది ఏంటంటే, నేను ఇవన్నీ కూడా మద్యం బాక్సులు రెగ్యులర్గా తెస్తున్నాను గోవా నుంచి. దానిపైన అధికారికంగా ఏదో ఒక స్టాక్ తీసుకొని వస్తాను, గాడ్రేజ్ ప్రోడక్ట్, బర్గర్ పెయింట్ ప్రోడక్ట్ ఇవే తీసుకొని వస్తాను. మధ్యలో సుమారు 2 రాష్ట్రాలు క్రాస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఎక్కడా కూడా ఎవరికి అనుమానం రాకుండా సేఫ్గా రీచ్ కావడం కోసం నేను అతను తక్కువ బాక్సులే కింద పెట్టుకొని లిక్కర్ బాక్సులు పైన అంతా కూడా అఫిషియల్ స్టాక్ ఏదైతే ఉందో ఇటువంటి పెయింట్స్ ఇటువంటివన్నీ తీసుకొని రావడం జరుగుతుందని చెప్పాడు. ఈ ఏదైతే ఈ పెయింట్ డబ్బాలు కూడా కేవలం ఆ అక్రమ మద్యాన్ని కాపాడుకోవడానికి అవి ఎవరికి కనపడకుండా ఉండడం కోసం పెట్టారు కాబట్టి వాటిని కూడా మేము సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇన్వాయిస్ ప్రకారం ఆ పెయింట్ డబ్బాల యొక్క కాస్టు సుమారు 26 లక్షల రూపాయలుగా ఉంది ఆ ఇన్వాయిస్లో, వాటిని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా లిక్కర్ యొక్క కాస్టు మన ధరల్లో సుమారు 2 లక్షల రూపాయలు. ఇది లారీని కూడా, ఇది పెద్ద లారీ, సుమారు 10 లక్షల రూపాయలు ఉంటుంది. ఆ లారీని కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ లారీలో ఓనరు నరేష్తో పాటు కొత్తూరుకే చెందిన లారీ డ్రైవర్ మాధవ మరియు ఈ నరేష్ యొక్క బావమరిది దుర్గాప్రసాద్, అదేవిధంగా ఈ లారీ దగ్గరికి అతనికి నరేష్కు తెలిసినటువంటి వ్యక్తి వచ్చి ఒక మద్యం బాక్స్ తీసుకొని వెళ్తున్నాడు. అతని పేరు దూపాటి మాధవ్. అతన్ని కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ప్రస్తుతం ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం లిక్కర్ సీసాలను మరియు దాన్ని దాచిపెట్టడానికి వాడినటువంటి పెయింట్ యొక్క స్టాక్ను అంతా కూడా లారీతో పాటు సీజ్ చేయడం జరిగింది. ఇంకా దీని వెనక ఎవరున్నారు అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.